హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ క్రేజికే సో బ్రో పబ్జి బ్యాన్ అయిందా పబ్జి బ్యాన్ చేస్తారా పబ్జి బ్యాన్ అవుతుందా పబ్జి బ్యాన్ అయితే ఏ గేమ్ ఆడతావు బ్రో పబ్జి బ్యాన్ అయింది బ్యాన్ చేస్తారా చేయరా బ్యాన్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తుందా లేదా లైక్ ఒక వన్ మంత్ బ్యాక్ లిటరల్లీ అన్ని ఛానల్స్లోనూ అన్ని టైటిల్స్లోనూ అన్నీ ఏమంటారు లిటరలీ తెలుగు హిందీ మలయాళం తమిళ్ కన్నడ ఎవ్రీవేర్ ఇండియాలో జరిగిన వైరల్ స్టఫ్ ఇది ఒక స్టేజ్లో లిటరలీ జనాలు స్ట్రీమర్స్ కానీ గేమర్స్ కానీ ఫ్రస్ట్రేషన్ వచ్చారా బాబు దండం పెడతాను రా బాబు బ్యాన్ అయిన రోజు చూసుకుందాం ఇప్పుడు వదిలేయండి అన్నాం కదా సో ఫైనల్లీ మీకు ఇంకా నో లాంగర్ డౌట్స్ అవసరం లేదు పబ్జి హ్యాస్ బీన్ అఫీషియల్లీ బ్యాండ్ వేసేసారు నరికేశారు కోసేసారు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా అప్డేట్ వచ్చింది దట్ ఓకే బ్రో చాలు ఇంకా చైనీస్ యాప్స్ ఇంకా కొన్ని వచ్చాయి మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి సో పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ లేపేశారు సో హౌ దిస్ ఎఫెక్ట్స్ పీపుల్ అనేది చూద్దాం అండ్ అంటే ఎందుకంటే పబ్జి బేస్డ్ చాలామంది ఉన్నారు అండ్ ఇది కాకుండా గేమర్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది స్ట్రీమర్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది వ్యూవర్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సో ఇవన్నీ కూడా మాట్లాడదాం ఒకసారి సో కాస్త ఓపిక్గా చూడండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ వీడియో ఎండ్లో వాట్ దిస్ మీన్స్ టు మీ ఈ పబ్జి బ్యాన్ వల్ల నాకేంటి నాకు ఎలా ఎఫెక్ట్ పడుతుంది ఆర్ వాట్ అనేది కూడా విల్ టాక్ సో ఫస్ట్ పబ్జి బ్యాన్ యాక్చువల్లీ లెజిటా కాదా ఆర్ లీగలా కాదా ఆర్ అంటారు వయబులా కాదా అంటే అసలు నిజంగా బ్యాన్ చేయడం కరెక్టా కాదా అనే క్వశ్చన్ వస్తే ఆనెస్ట్లీ మన చేతిలో ఎవరి చేతిలో లేదు మనం ఎవరు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాదు దీంట్లో ప్యూర్లీ ప్యూర్లీ గవర్నమెంట్ చాయిస్ అది సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి డేటా ప్రైవసీ ఇవన్నీ అని చెప్పేసి సో ఆ డేటా ప్రైవసీ రీజన్స్ చెప్పేసి కంట్రీ ఇంటెగ్రిటీకి అగెన్స్ట్గా ఉంటుంది డే యూజర్స్ డేటా ఏమంటారు పోతుంది అనే రీజన్తో యా బ్యాన్ చేయొచ్చు బట్ అగైన్ నేను ఆల్వేస్ చెప్తాను కదా లైక్ టిక్ టాక్ మ్యాటర్లో జరిగిందైనా సరే హలో మ్యాటర్లో జరిగింది ఇంతకుముందు బ్యాన్ అనే ఏ యాప్స్ గురించి అయినా సరే ఇఫ్ దోస్ కంపెనీస్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నా అవి మాట్లాడి లైక్ యు నో వాట్ ఎవర్ ఎక్కడన్నా రైట్ ఫోరమ్స్ లీగల్ ఫోరమ్స్లో అన్నీ అప్రోచ్ అయ్యి లైక్ యు నో ఇఫ్ దే కెన్ ప్రూవ్ యు నో మా దగ్గర నుంచి ఏ డేటా కూడా మేము వాడలేదు ఏ డేటా కూడా మేము ఏమంటారు చైనాకు కానీ ఎక్కడికి కానీ ఎక్స్పోర్ట్ చేయలేదు అన్నది కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ లైక్ అసడ్ యూ నెవర్ను టిక్ టాక్ బ్యానర్ డేస్ అయింది ఇంకా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది వస్తాయా రాదా అనే గ్యారంటీ లేదు లైక్ ఛాన్స్ అయితే ఉంది లైక్ ఈ ప్రాసెస్లో కనుక ఇఫ్ దే కెన్ ప్రూవ్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్యూర్లీ యూనో అంతా కమ్ డౌ కమ్స్ డౌన్ టు లాబియింగ్ అనమాట లైక్ అది మనీ వైజ్ కావచ్చు లేదా ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ అవుట్ ది స్టేట్మెంట్ బట్ వెన్ డిడ్ లైక్ ఈ మధ్యకాలంలో ఇండియాలో సిటిజన్స్కి యూజ్ఫుల్ అయ్యే థింగ్స్ ఎప్పుడు జరిగాయని లైక్ నువ్వు పబ్జీ బ్యాన్ చేసినా టిక్ టాక్ బ్యాన్ చేసినా రీజన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ పొలిటికల్ రీజన్స్ కనిపిస్తున్నాయి ఐ డోంట్ హ్యావ్ టు మేక్ ది స్టేట్మెంట్ బట్ అగైన్ ఐ మేడ్ ఇట్ సో తిట్టకండి చైనా అనే రీజన్ వల్ల బ్యాన్ చేస్తారు అంటున్నారు కానీ మనకందరికీ తెలుసు దే కుడ్ డూ అ లాట్ మెటర్ బెటర్ స్టఫ్ ఎనీవేస్ సో బ్యాన్ సంగతి అయితే అది లీగలా కాదా లెజిటా కాదా అంటే యా గవర్నమెంట్ మేడ్ డిసిజన్ డన్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వస్తుందా రాదా అంటే వీ హ్యావ్ టు వేటెన్సీ అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ టెన్సండ్ గేమింగ్ కార్పొరేషన్ పబ్జీ కంపెనీస్ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు ఎట్లా లాబింగ్ చేసుకుంటాడు ఎవరికి లంచాలు ఇచ్చుకుంటాడు ఎవరి కాళ్ళు మొక్కుంటాడు ఎవరి సంకల్ నాకుతాడు ఇంకెవరిది ఏదైనా నాకుతాడా అనే దాన్ని బట్టి వస్తుందా రాదా అనేది ఉంటుంది లేదా చైనాతో సపరేట్ ఎంటిటీ క్రియేట్ చేసుకొని చైనీస్ కంపెనీకి చైనీసే పెట్టుకొని వీళ్ళ సైడ్ ఆఫ్ ది యూనో అదర్ సైడ్ గ్లోబల్ వైడ్ ఇంకో కంపెనీకి రైట్స్ ఇవ్వచ్చు జస్ట్ లైక్ యూ ఇప్పుడు టిక్ టాక్ మైక్రోసాఫ్ట్ టేకప్ చేసేలాగా జరుగుతుంది కాబట్టి సో ఇది సంగతి రైట్ నవ్వు అయితే దీని సంగతి ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి పబ్జీలో మళ్ళీ పబ్జీ పీసీ పబ్జిపిసి లైట్ అయితే ఉంటాయి సో ఓన్లీ పబ్జి మొబైల్ మాత్రమే బ్యాన్ అయింది పబ్జీ పీసీ లైట్ ఐ డోంట్ నో లైట్ మరి కొరియన్ దా చైనీస్ దా అనేది ఐఎమ్ నాట్ షూర్ ఐడియల్లీ అయితే కొరియాదే పబ్జి పీసీ లైట్ కూడా బట్ పబ్జీ పీసీ అయితే ప్యూర్లీ కొరియన్ సో అది ఉంటుంది ఇది బ్యాన్ రిలేటెడ్ నవ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద పీపుల్ ఇన్ ఇండియా సో ఫస్ట్ మనం ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ గురించి కనుక మాట్లాడుకుంటే ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీకి కానీ ఇండియన్ స్ట్రీమింగ్ కమ్యూనిటీకి కానీ ఒక బూస్ట్ తీసుకొచ్చిన గేమ్ అయితే పబ్జి మొబైల్ ఇంతమంది యూజర్స్ ఇంతమంది ఆడియన్స్ క్రియేట్ అవ్వడానికి కానీ ఇంతమంది గేమర్స్ ఈ స్పోర్ట్స్ సీన్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్ అయితే పబ్జి మొబైల్ దానికి ముందు లేవా అంటే చాలా ఉన్నాయి హేలో ఉంది సిఎస్గో ఉంది దర్ ఆర్ మెనీ అదర్ గేమ్స్ కాకపోతే ఈ రేంజ్ ఆఫ్ పెనట్రేషన్ అయితే బికాస్ ఆఫ్ పబ్జి మొబైల్ అందుకని దాని ముందున్న ఉన్న పబ్జీ మొబైల్ గేమ్స్ వేటికి కూడా ఈ లెవెల్ ఆఫ్ పెనట్రేషన్ లేదు అండ్ ఇనేవే జియో కూడా బాగా హెల్ప్ చేసింది జియో ఆ డేటా తీసుకురావడం వెరీ వెరీ సిమిలర్ టైంలో టూ థౌసండ్ ఎయిటీన్లో పబ్జి మొబైల్ రావడం ఇలా సో థింగ్స్ దానికి ఫేవరబుల్ అయ్యాయి దాని త్రూ కమ్యూనిటీ బాగా గ్రో అయింది రైట్ నౌ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ వాచింగ్ కానీ ఉందంటే రీజన్ ఇస్ పబ్జి మొబైల్ సో ఇనేవే ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీని లైక్ ఇంత ఉన్నదాన్ని ఇంత చేసిందంటే అది పబ్జి మొబైల్ ఇప్పుడు వేరే గేమ్స్ లేవా బ్రో అంటే ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ చేయలేదా అంటే యూజర్ బేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది వాట్ యూజర్ బేస్ ఇన్ ఇండియాలో హయ్యెస్ట్ యూజర్ బేస్ ఏ గేమ్కి ఉంది హైయెస్ట్ వాచింగ్ ఏ గేమ్స్కి వస్తున్నాయి అనేది చూస్తే దట్ ఈస్ ఆబ్వియస్లీ పబ్జి మొబైల్ సో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే రైట్ నౌ చాలా ఈ స్పోర్ట్స్ కార్పొరేషన్స్ క్రియేట్ అయ్యాయి జస్ట్ నా పబ్జి మొబైల్ పెట్టుకొని బూట్ క్యాంప్స్ క్రియేట్ చేసుకొని అలా ప్లేయర్స్కి ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ టోర్నమెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ సో ఈ స్పోర్ట్స్ కార్పొరేషన్స్ కార్పొరేషన్స్కి అయితే వీళ్ళు సింగిల్ గేమ్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎందుకంటే పబ్జి మొబైల్ అనే గేమ్ పైన వాళ్ళు ఒక కార్పొరేషన్ బిల్డ్ చేసుకొని దానిపైనుంచి యూనో మెల్లిగా ప్లేయర్స్ని ఒక రోస్టర్ని బిల్డ్ చేసుకొని లైక్ క్రికెట్ టీం ఎట్లయితే ఐపీఎల్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ముంబై ఇండియన్స్ ఎట్లయితే బిల్డ్ అయినాయో సిమిలర్లీ ఈ స్పోర్ట్స్ టీమ్స్ కూడా బిల్డ్ అయ్యాయి ఇప్పుడు క్రికెట్ బ్యాన్ చేస్తే ఈ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని ఎట్లా పోతాయో వీటి పరిస్థితి కూడా అదే సో వాల్ గెట్ ఎఫెక్టెడ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ మరి స్కౌట్ మోటర్ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా తెలియదు లైక్ ఆల్ దీస్ పీపుల్ విల్ లూజ్ దేర్ జాబ్స్ సో ఇది టెంపా పర్మనెంట్ అనేది తెలియాలి టెంపరీ బ్యాన్ అయితే ఓకే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అనుకుంటే మాత్రం ఓకే పీపుల్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ బట్ పర్మనెంట్ బ్యాన్ అయితే మాత్రం వీళ్ళందరి లైఫ్స్ అస్సాం సో లైక్ కౌంట్లెస్ లైఫ్స్ అనమాట సేమ్ థింగ్ హ్యాపెన్ టిక్ టాక్ బ్యాన్ అప్పుడు కూడా ఐ బిలీవ్ ఇండియాలో అయితే అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ పీపుల్ ఇంపాక్ట్ అయ్యారు టెన్ థౌసండ్ పీపుల్ లైక్ యనో ఎంప్లాయీస్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ సో సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్ ఫర్ పబ్జీ మొబైల్ కానీ ఈసారి స్కేల్ పెద్దగా ఉంటుంది చాలా పెద్ద స్కేల్ ఉంటుంది సో ఇది ఓన్లీ ఈ స్పోర్ట్స్ సీన్ మాట్లాడుతున్నాయి సో ఈ స్పోర్ట్స్ సీన్ నుంచి నెక్స్ట్ మూవ్ అయితే కాంటెంట్ క్రియేటర్ సీన్ అంటే కాంటెంట్ క్రియేటర్స్ స్ట్రీమర్స్ కావచ్చు ఆర్ యనో హైలైట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు సింగిల్ గేమ్తో బిల్డ్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి లిటరల్లీ పబ్జి మొబైల్తో మాత్రమే లైక్ ఛానల్ ఒక స్టేజెస్కి తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకైతే చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇమీడియట్లీ ఎందుకంటే మరి మనకు తెలిసిందే ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ జనాలు వేరే గేమ్స్ చూడమంటే బోర్ వస్తుంది బ్రో పబ్జి ఎప్పుడు ఆడతావు బ్రో అంటారు సో ఈ ఆడియన్స్ అందరూ కొత్త గేమ్స్కి షిఫ్ట్ అవుతారా లేదా అనేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో ఎంతమంది కాంటెంట్ క్రియేటర్స్ కెన్ యాక్చువల్లీ అఫర్డ్ టు షిఫ్ట్ టు అదర్ గేమ్స్ ఎందుకంటే ఇక్కడ మనము గేమ్ ఒక్కటే కాదు డివైజెస్ కూడా చూడాలి ఇప్పుడు పబ్జీ మొబైల్ అంటే నువ్వు జస్ట్ మొబైల్ నుంచి స్ట్రీమ్ చేయొచ్చు బట్ వేరే గేమ్స్ అంటే ఫ్రీ ఫైర్ చేస్తావా మరి ఫ్రీ ఫైర్ చూసే ఆడియన్స్ ఉన్నారా లేదా అది మళ్ళీ ఆ ఛానల్ ఆడియన్స్ మట్టు ఉంటుంది ఇప్పుడు నువ్వు యాక్షన్ సినిమాలు నచ్చేటోడివి రేపు నేను ఫ్యామిలీ సినిమాలు చూడమంటే చూడకపోవచ్చు సో వంద మందికి యాక్షన్ సినిమాలు నచ్చితే దాంట్లో నుంచి ఫ్యామిలీ సినిమాలు పది మంది చూడవచ్చు సంథింగ్ లైక్ దాట్ సో ఇప్పుడు పబ్జి మొబైల్ వంద మంది చూసేవాళ్ళు రేపు అతను ఫ్రీ ఫైర్ ఏదో ఆడితే చూస్తారా లేదనేది గ్యారెంటీ లేదు ఇది కాకుండా పీపుల్ హూ కెన్ అఫోర్డ్ టు ప్లే అదర్ గేమ్స్ లైక్ మీ ఇప్పుడు నేను పీసీ గేమ్స్ చాలా ఆడతా సో వీళ్ళ ఎంతమంది ఆడియన్స్ అక్కడికి వస్తారనేది కూడా గ్యారెంటీ లేదు అది అంద కాంటెంట్ క్రియేషన్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఆడియన్స్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఆడియన్స్ ఐడియలీ రైట్ నో అయితే నేను చెప్పాలంటే ఓన్లీ గేమ్ ఆడే వాళ్ళకైతే మాత్రం అంటే స్ట్రీమింగ్లు ఇవన్నీ ఈ స్పోర్ట్స్ ఇవన్నీ లేకుండా జస్ట్ గేమ్ ఆడే వాళ్ళకైతే మాత్రం బ్యాన్ అయినా కూడా ఇక్కడ ఆల్వేస్ యునో డూ సమ్థింగ్ వీపీఎన్స్ వేసుకొని వాట్ ఎవర్ చేసుకొని లొకేషన్స్ స్పూఫింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మీరు స్టిల్ కెన్ యాక్సెస్ ద గేమ్ ప్లే ద గేమ్ ఫన్ కోసం బట్ ఎవరైతే నో గేమ్ ఆడరు బట్ గేమ్ చూడడానికి అలవాటు పడ్డారో ఇట్స్ లైక్ యూనో మన డైలీ ఒక సీరియల్ వస్తుంది అది చూడడానికి మనకి ఇంట్రెస్ట్ చూస్తున్నాం సడన్గా ఒకరో సీరియల్ బ్యాన్ అయింది అనుకో దే విల్ ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ గేట్ ఎఫెక్టెడ్ అనమాట సిమిలర్ థింగ్ హ్యాపెన్స్ విత్ పీపుల్ టు సో లైక్ ఇప్పుడు రాజన్న ఆడే కాంటెంట్ నచ్చిద్ది అందరికీ లైక్ ఏనా అన్నట్ల బూతులు తిడుతూ ఎనిమిస్ని కొడుతుంటే ఇప్పుడు సడన్గా అలాంటి కాంటెంట్ దొరకదు సో ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం ఆ ఫీల్ ఉంటుంది అరే ఎంటర్టైన్మెంట్ పోయింది సో మరి వాళ్ళు నెక్స్ట్ దానికి మూవ్ అవుతారా లేదా అనేది కూడా ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ సో ఇది ఆన్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఇవన్నీ కాకుండా గేమర్ పర్స్పెక్టివ్ చెబుతుంది అన్ యాక్చువల్ గేమర్ యూనో గేమర్ సో నేను ఆల్వేస్ సే ఐ ఆల్వేస్ సే దేస్ యూనో నేను యాక్చువల్లీ ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా పబ్జీ బ్యాన్ గురించి ఫస్ట్ న్యూస్ వచ్చినప్పుడే ఐ మేడ్ అ వీడియో యూ కెన్ బ్యాన్ ఎ గేమ్ నాట్ ఎ గేమర్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఎస్పెషల్ నా లాంటి వాళ్ళకి ఆర్ మంకీ లాంటి వాళ్ళకి వీఆర్ నాట్ యునో మాకు పబ్జి ఈజ్ జస్ట్ ఎ గేమ్ ఎస్ మాకు బాగా నచ్చిన గేమ్ మాకు బాగా ఇష్టమైన గేమ్ దాని త్రూ మా ఛానల్స్ అందరి అందరి ఛానల్స్ బిల్డ్ అయిన గేమే బట్ స్టిల్ ఎలా అంటే గేమర్స్ లైక్ అస్ వీ వాంట్ టు ప్లే ఆల్ ద గేమ్స్ దట్ ఈస్ ద రీజన్ నో ఇప్పుడు నేను ఐ కీప్ ఆన్ ట్రయింగ్ న్యూ గేమ్స్ లైక్ అంటే ఆ పేర్లు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియని గేమ్స్ అన్నీ ఏ ఒక్కటి గెలుగుతూనే ఉంటా గెలుగుతూనే ఉంటా బికాజ్ ఎందుకంటే ఆబ్వియస్లీ నువ్వు గేమర్ బ్రో గేమర్ అన్నప్పుడు యూ కాంట్ జస్ట్ ప్లే వన్ గేమ్ అన్లెస్ అది ప్రొఫెషనల్గా అవుతుంది తప్ప సో వీఆర్ నాట్ ప్రొఫెషనల్ గేమర్స్ వీఆర్ యాక్చువల్లీ గేమర్స్ ప్రొఫెషనల్ సింగిల్ సీన్ గేమర్స్ కాదు మేము మేము నార్మల్ గేమర్స్ వీ ఎంజాయ్ ప్లేయింగ్ ఆల్ ద గేమ్స్ సో ఐడియలీ మాకైతే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎస్పెషల్లీ నాకైతే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఐఎమ్ నాట్ రియలీ బాధర్డ్ లైక్ బ్యాన్ చేస్తారా చేసుకోండి ఐ హ్యాపీలీ ప్లే అదర్ పీసీ గేమ్స్ లైక్ ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ దట్ ఐ నీడ్ టు ప్లే నా విష్ లిస్టు నా వెయిట్ లిస్టే చాలా ఉన్నాయి సో ఐ కెన్ హ్యాపీలీ ప్లే ఆల్ దోస్ గేమ్స్ కాకపోతే కాకపోతే ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తుందా లేదా అనేది మాత్రం మేజర్ క్వశ్చన్ అండ్ కన్సర్న్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే నేను యాజ్ లాంగ్ యాజ్ ఓన్లీ స్ట్రీమర్ పర్స్పెక్టివ్లో మాత్రమే మాట్లాడుతున్నా యాజ్ లాంగ్ యాజ్ యువర్ స్ట్రీమింగ్ ఈజ్ గుడ్ అనఫ్ అంటే మీరు ఇప్పుడు ఏంటంటే ఒక గేమ్ దాటి ఆడియన్స్ని క్యాప్చర్ చేసుకోగలిగిన స్ట్రీమర్స్ ఎవరికైనా సరే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు నువ్వు ప్రొవైడ్ చేసే కాంటెంట్కి నువ్వు ప్రొవైడ్ చేసే ఎంటర్టైన్మెంట్కి కానీ నువ్వు ప్రొవైడ్ చేసే వాల్యూ కోసం కానీ నీ ఛానల్ చూస్తున్నారు తప్ప నువ్వు పబ్జి ఆడుతున్నావనో లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడుతున్నావనో చూడట్లేదు సో అలాంటి కాంటెంట్ క్రియేటర్స్ అందరికైతే ఎలాంటి ప్రాబ్లమో ఉండదు అండ్ వెరీ ఈజీ ట్రాన్సేషన్ వాళ్ళకి వెరీ ఈజీగా రేపటి నుంచి కొత్త గేమ్ ఆడేసుకోవచ్చు సో ఐ బిలీవ్ నాకు అలాంటి ఆడియన్సే ఉన్నారు సోఫార్ ఐనో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ పబ్జీ ఆడియన్స్ ఉన్నా కూడా నా మేజర్ ఆడియన్స్ నా మై మోస్ట్ రెగ్యులర్ వాచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో నైంటీ పర్సెంట్ అయితే నో దే లవ్ వాచింగ్ ఎనీథింగ్ దట్ ఐ డూ సో దట్స్ గుడ్ ఫర్ మీ సో ఇన్ ఏవే నాకు పబ్జీ బ్యాన్ అనేది ఒక వరం అనే చెప్పొచ్చు డోంట్ హ్యావ్ టు సే దిస్ కాంట్రవర్షియల్ షర్ట్ అనొచ్చు మీరు రేపు నన్ను వచ్చి తిట్టచ్చు పబ్జీ అన్బ్యాన్ అయిన తర్వాత రే నాకు వడక నువ్వు ఆ రోజు ఏమో వరం అన్నావు మళ్ళీ వచ్చి పబ్జి ఆడుతున్నావు సిగ్గుండాలరా అనకండి లెక సైడ్ యునో పబ్జి నాకు ఇష్టమే పిచ్చి పిచ్చగా ఇష్టం నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకోవడానికి ఉన్న ఒకే ఒక గేమ్ అది బిగ్గెస్ట్ గేమ్ పీసీ గేమర్స్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఎక్కడో ఉన్న మా బార్గవన్నతో కానీ ఇంకెక్కడో ఉన్న మా సోముతో కానీ ఇంకెక్కడో ఉన్న మా స్పైక్తో కానీ ఇంకెవరి నా బిఏబిఎం గ్యాంగ్ కానీ వీళ్ళెవరితో ఆడాలన్నా ఒక కామన్ కనెక్టింగ్ గేమ్ ఈజ్ పబ్జి మొబైల్ ఆర్ మీతో ఆడాలన్నా కూడా కామన్ కనెక్టింగ్ గేమ్ ఈజ్ పబ్జి మొబైల్ సో అది లేదు ఇప్పుడు ఇప్పటి నుంచి లేదు సో ఫర్దర్గా ఏంటి అనేది మనం చూద్దాం వీ విల్ ఫిగర్ అవుట్ సో ఎండ్ ఆఫ్ ది డే బ్యాన్ అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆప్షన్ లేదు చాయిస్ లేదు అండ్ వీపీఎన్స్ వేసుకొని అవి వేసుకొని వేసుకొని ట్రై చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు ఐ వోంట్ ఈవెన్ వన్ డూ ఓన్లీ థింగ్ దట్ ఐ వుడ్ ఆస్ దిస్ కమ్యూనిటీ ఈస్ వీడియో షేర్ చేయండి లెట్ అదర్స్ నో దట్ యు నో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ నో అండ్ యూ ఆల్వేస్ కెన్ హెల్ప్ యువర్ ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్స్ మీ ఫేవరెట్ స్ట్రీమర్స్ కానీ ఎవరికైనా కూడా మీరు కాస్త దగ్గరుండి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి టైముల్లో చాలామంది కెరియర్స్ ఎవరైతే ఫుల్ టైమ్ స్ట్రీమర్స్ ఫుల్ టైం యూట్యూబ్ ఆర్ ఫుల్ టైం ఫేస్బుక్ ఆర్ ఫుల్ టైం ట్విచ్ అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరో ఎందుకు ఇప్పుడు నేను పీసీ గేమ్ ఆడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఆడాను అనుకోండి దానికి ట్వంటీ వాచింగ్ కంటే ఎక్కువ రాదు అదే పబ్జి మొబైల్ ఆడితే ఫిఫ్టీ వాచింగ్ వస్తుంది సో ఫిఫ్టీ వాచింగ్ అలవాటు అయిన వాడికి సడన్గా ట్వంటీ ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారంటే అదొక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్ ఎలిమెంట్ అనమాట సో దట్ మైట్ ఎఫెక్ట్ దేర్ మెంటల్ స్టేటస్ అండ్ ఇంటర్న్ ఇంపాక్ట్ దేర్ కెరియర్ యాజ్ వెల్ ఇంకా అరే ఈ అమ్మ పబ్జి అయింది ఇంకా స్ట్రీమింగ్ ఎట్లా చేస్తాం బై అనేది సో యాజ్ అన్ ఆడియన్స్ మీరు స్టిల్ యునో యూ కెన్ సపోర్ట్ యువర్ ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్స్ బై గోయింగ్ ఎ హెడ్ అండ్ యునో సెయింగ్ ఓకే బ్రో కొత్త గేమ్స్ ట్రై చేయి అర్థం చేసుకుందాం ఎట్లా ఆ గేమ్ ఎలా ఉంటుంది ఆ గేమ్ ఏంటిది ఆ గేమ్లో కూడా ఫన్ ఉంటుంది అనేది అర్థం చేసుకుందాం ఎంటర్టైన్మెంట్ తీసుకుందాం అనేలాగా మీరు ఉండి అండ్ సేమ్ థింగ్ కాంటెంట్ క్రియేటర్స్ కూడా దీన్ని లైక్ ఈ బ్యాన్ని నెగటివ్ వేలో తీసుకోకుండా మోర్ లైక్ యునో ఆల్వేస్ ఎప్పుడు కూడా సింగిల్ గేమ్ స్టిక్ అవ్వకుండా అండ్ ఓన్లీ గేమ్ ప్లేతో కాకుండా బియాండ్ దట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో సుధమ్ హౌ దిస్ విల్ హ్యాపెన్ సో మీ ఫీలింగ్ ఏంటి మీ ఒపీనియన్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇందులో వీడియోలో ఆయన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వేసిన బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఆప్షన్ లేకుండే సో వన్ 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 సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ కీప్ సపోర్టింగ్ వదిలేసి అయితే వెళ్ళకండి విల్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ ఏంటనేది అందరం కలిసికట్టుగా డిసైడ్ చేసుకున్నాం మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అది పబ్జీయే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇప్పుడు ఎస్పెషల్లీ నా ఛానల్లో ఉన్న ఆడియన్స్కి అయితే ఐ హానెస్ట్లీ బిలీవ్ చాలా మంది వరకు అయితే పబ్జి ఒక్కటే కాదు వేరే వేరే గేమ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఆ స్క్రిబ్లే కావచ్చు లేకపోతే ఫాల్ గేస్ కావచ్చు సో చూద్దాం ఎలా ఏంటిది అనేది సో ఇప్పటికైతే ఇంతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా మీ కామెంట్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్ట్రీమర్ ఫ్రెండ్స్కి కానీ వీడియో షేర్ చేయండి వాళ్ళని ఎవరిని కూడా టెన్షన్ పడద్దు అని చెప్పండి వాళ్ళని ఎవరిని కూడా పర్షన్ అవ్వద్దని చెప్పండి అండ్ వన్ అడ్వైస్ ఫర్ ఆల్ దోస్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ వెయిట్ డోంట్ మీరు ఏది కూడా ఏమంటారు ఎక్కువ పానిక్ అయ్యి సీరియస్ స్టెప్స్ ఏం తీసుకోకండి లెట్స్ వెయిట్ సమ్ రెజల్యూషన్ విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్ లేదా లైక్ అ సైడ్ ఓకే ఇంకా మరి ఏం చేస్తాం అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ ఇంకా ఒక బ్యాన్ పర్మనెంట్ అంటే ఈ గేమ్ కాకుండా ఇంకో గేమ్ చూసుకోవడమే ఆప్షన్ ఏం లేదు సో నా ఫీలింగ్ అయితే నా ఫీలింగ్ అయితే దిస్ గేమ్ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్ ఎందుకంటే ఇంతమంది కెరీర్స్ ఇంపాక్ట్ అవుతున్న ఒక డిసిజన్ పర్మనెంట్గా ఉండదు అని అనుకుంటున్నా బట్ అగైన్ నాకు డౌట్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు టిక్ టాక్ హలో ఇట్లాంటి వాటిలో కూడా చాలామంది కెరీర్స్ ఇంపాక్ట్ అయ్యాయి అండ్ బ్యాన్ అలాగే ఉండిపోయింది లెట్స్ వెయిట్ అండ్ సీ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అలర్ట్స్ ఆన్ చేసుకోండి ఎందుకంటే రేపటి నుంచి కొత్త కొత్త గేమ్స్ వస్తాయి అండ్ చూద్దాం ఒకవేళ పబ్జీ మొబైల్ ఓపెన్ అయితే రేపు ఒకవేళ పబ్జీ మొబైల్ ఆడదాం లేకపోతే కొత్త గేమ్స్ ఆడదాం దట్స్ ఆల్ ఫర్ నో గైస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నేను మీ క్రేజీకే అండ్ సైనింగ్ ఆఫ్